హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. అదేంటంటే నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన క్వశ్చన్. అలాగే ఒక క్వశ్చన్ని ప్రీవియస్ ఇయర్లో డిలీట్ చేశారు, ఆ క్వశ్చన్ కూడా ఒకసారి చూద్దాం. ఇందులో ఏమన్నాడంటే, బై డిడక్టింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఏ పాపులేషన్ ఫ్రమ్ గ్రోత్ రేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వి డిరైవ్డ్ అన్నాడు. అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏమొస్తుంది. నేను ఆల్రెడీ ఆన్సర్ పెట్టాను, తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుందా, వాస్తవిక ఆదాయం వృద్ధి రేటు వస్తుందా, వేఆర్హ ఆదాయం అంటే ఇది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, నికర జాతీయోత్పత్తి వృద్ధి రేటు వస్తుందా, ఎన్ఎన్పి, ఇదేమో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇదేమో రియల్ వాస్తవిక జాతీయ ఆదాయం, తర్వాత వేఆర్హ ఆదాయం డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అన్నాడు. సరే, ఇగో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది చూడండి, గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, గ్రోత్ రేట్ ఆఫ్ రియల్ ఇన్కమ్, గ్రోత్ రేట్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే చివరిలో వస్తుంది ఎన్ఎన్పి నుంచి తరుగుదలని తీసివేయగా వచ్చేదే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. సో గ్రోత్ రేట్ ఆఫ్ ఎన్ఎన్పి అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఉంది, జాతీయ ఆదాయ వృద్ధి రేటులో నుంచి జనాభా వృద్ధి రేటుని తీసివేయగా తలసరి ఆదాయ వృద్ధి రేట్ అనేటువంటిది వస్తుంది. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, అది ఒకసారి చూడండి. అలాగే డిలీట్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి చూద్దాం, ఏ రకమైనటువంటి పన్నులలో ఆదాయం పెరిగినప్పుడు పన్ను రేటు తగ్గుతుంది అని అడిగాడు. ఇది ఏమన్నాడు, ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నాడు, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అన్నాడు, రెగ్రెసివ్ ట్యాక్స్ అన్నాడు, హైలీ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని అన్నాడు. సో పురోగామి పన్ను, తిరోగామి పన్ను, నైషిక పన్ను, అధోగామి పన్ను అన్నాడు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అని డిలీట్ చేశాడు. ఎవరికన్నా ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.